కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గం కంచకచర్ల మండలం పరిటాల గ్రామంలోని పత్తి పొలాలను మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, విజయవాడ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నెట్టెం రఘురాం, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యలు పరిశీలించారు. వైసీపీ ప్రభుత్వం రైతుల పట్ల వ్యవహరిస్తున్న నిర్లక్ష్య ధోరణికి నిరసనగా కృష్ణా జిల్లా కంచకచర్ల మండలం పరిటాల జాతీయ రహదారిపై టీడీపీ నాయకులు ఆందోళన చేపట్టారు. అనంతరం రైతులు పండించిన పత్తిని రహదారిపై వేసి టీడీపీ శ్రేణులు తగులబెట్టారు. వీరికి మద్దతుగా టీడీపీ నాయకులు దేవినేని ఉమా, నెట్టెం రఘురాం, తంగిరాల సౌమ్యలు జాతీయ రహదారిపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ నాయకులు ఫేక్ మాటలు మాని రైతుల కంటకన్నీరు తుడవాలన్నారు. అలాగే పెండింగ్ లో ఉన్న 1465 కోట్ల బకాయిలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతు భరోసా కేంద్రాల్లో రైతులకు భరోసా లేదని, నష్టపోయిన పంట పొలాలను ఏపీ మంత్రులు చూసిన పాపాను పోలేదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో కంచకచర్ల మండల టీడీపీ అధ్యక్షులు కోగంటి బాబు, పట్టణ అధ్యక్షులు వేమ వెంకటరావు, నందిగామ తెదేప మండల పార్టీ అధ్యక్షుడు వీరంకి వీరస్వామి, నందిగామ జడ్పీటీసీ అభ్యర్థి సజ్జా అజయ్, వీరులపాడు మండల టీడీపీ అధ్యక్షులు కొండ్రగుంట శ్రీనివాస్, మాగంటి పుల్లారావు, దాములూరు మధు, మాగంటి బాబు తదితరులు పాల్గొన్నారు. మొత్తం నాలుగు రకాలండి, ఒకే రకం కూడా ఇత్తనం కూడా కాదు ఇది, నాలుగు రకాలు.